హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అని నా పేరు అనిత అండ్ ఈరోజు మీకు సింపుల్ అండ్ క్విక్ ఈజీ రెసిపీ ఎవరైనా చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట అదేంటంటే జీరా రైస్ అది ఎలా చేయాలో చూపిస్తున్నాను అండ్ నేను అందుకోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే ప్లెయిన్ ఆయిల్లో కూడా చేసేసుకోవచ్చు నెయ్యి అనేటువంటిది ఆప్షనల్ అనమాట ఇది బాగా హీట్ అయినటువంటి తర్వాత జీడిపప్పు కొద్దిగా వేసుకుంటున్నాను ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినటువంటి తర్వాత ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట బ్యాచిలర్స్కి ద బెస్ట్ రెసిపీ సో ఇంకా పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరపడవు వీటికి అండ్ జీలకర్ర మాత్రం ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట అండ్ ఆ తర్వాత ఎండుమిర్చి ఒక 3 అండ్ పచ్చిమిర్చి ఒక 3 యాడ్ చేసేసుకున్నాను ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని వాష్ చేసి కట్ చేసి వేసేసుకుంటున్నాను అండ్ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా హ్యాపీగా ఇచ్చేసేసారంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఫ్యామిలీ మొత్తం అండ్ దీని కాంబినేషన్ వచ్చి అండ్ టమాటో మ్యాంగో పికల్ లేదంటే కర్డ్తో కూడా బాగుంటుంది అంతే ఇది బాగా మిక్స్ చేసినటువంటి తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే కొంచెం మాడిపోతుంది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఆ మాత్రం అయితే ఓకే ఆ తర్వాత రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక్క 2 సెకండ్స్ తర్వాత మనం బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకుంటున్నాను మనం కావాలంటే రైస్ ఇది సోనా మసూరాతో కూడా చేసుకోవచ్చు నార్మల్ మనం ఇంట్లో వాడుకుంటాం కదా నేనైతే బాస్మతి రైస్తో చేసుకున్నాను ఓన్లీ 2 గ్లాసెస్ కదా సో ఇది నేను 1 అవర్ ముందే వాటర్లో సోక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో దట్ ఆఫ్టర్ అందులో ఆ రైస్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి కొంచెం లైట్ ప్రెషర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట లేకపోతే మనం చాలా చెప్పు సోక్ చేసాం కదా అది కొంచెం విరిగిపోతుంది రైస్ అనేటువంటిది కొంచెం చూసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటర్ నేను ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకున్నాను రైస్ సో నేను అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను చూడండి 1, 2 and 1/2 గ్లాస్ వేసాను కొంచెం ఒక పావు వంతు కొంచెం సపరేట్గా పెట్టానమాట ఒకసారి కలిపి చూసామన్నట్టు సో ఫైనలీ చూస్తే నాకు ఇంకా పడుతుంది అనిపించింది సో దట్ అది కూడా వేసేసాను అంతే 1 కి 1 గ్లాస్ వేసుకోవాల్సి ఉంటుంది అలా మీరు ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటే అన్ని గ్లాసెస్ వాటర్ అంతే ఆ తర్వాత దీన్ని ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో దట్ అది ఎక్కువైనా తక్కువైనా ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అలా ఓన్లీ ఒక 3 విజిల్స్ అన్నమాట హై ఫ్లేమ్లోనే పెట్టి 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది మొత్తం కూడా ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అంతే మనకి రైస్ అనేటువంటిది ఒకటి సోక్ చేసుకునేసిన తర్వాత చూడండి అదైతే 3rd విజిల్ నాకు ఆ తర్వాత ఒక 10 మినిట్స్ దీనిలో ఉన్నటువంటి ఎయిర్ అంతా రిమూవ్ అయిపోవాలి కదా ఆఫ్టర్ దట్ చూడండి నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ అనేటువంటిది అండ్ కొంచెం స్మూత్ ప్రెషర్తో కిందది పైకి మొత్తం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి చాలా లైట్ ప్రెషర్ పెట్టాలి ఎందుకంటే మన రైస్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదు కదా లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా అండ్ చాలా ఈజీ కదా ఎవరైనా చేసేయచ్చు
సింపుల్ గా అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకున్నాను. అండ్ దీన్ని ఇంకా మనకి ప్లైన్గా అలానా తినేయచ్చు, లేదు ఇంకా కర్డ్తో తింటామంటే కూడా అలా కూడా తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏది అవసరం లేదు నాకు తెలిసి, అలానే హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. జీరా మనం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కదా, సో ఫైనల్గా మన జీరా రైస్ అయితే ఇలా ఉందన్నమాట. చూసారు కదా చాలా బాగుంది టేస్ట్ కూడా. చూడండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాను. సూపర్ ఉంది నిజంగా. అంతే ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద బెల్. బై బై, టేక్ కేర్.